విజయవాడలో గత 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు జనజీవనానికి తీవ్ర ఆటంకంగా మారాయి. భారీగా వరద నీరు పట్టణాలు పల్లెల్లోకి చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. బుడమేరు వరద ఉధృతితో విజయవాడ జల దిగ్బంధంలోకి చిక్కుకుంది. గత 50 సంవత్సరాలలో ఎప్పుడు ఇంత వరదలు చూడలేదని అంటున్నారు నిపుణులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనాలు అష్ట కష్టాలు పడుతున్నారు. చాలా వరకు ఇళ్లు మునిగిపోయాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు మొదలు పెట్టాయి. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలలో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇడుపులపాయ నుంచి నిన్న నేరుగా విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చేరుకున్న జగన్ కు ఇక్కడ ఊహించని స్థాయిలో జనాల నుంచి స్పందన వచ్చింది. సింగనగర్ సహా బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హయాంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమకి వరద రాలేదని, తమ ప్రాణాలు నిలిచాయని అక్కడి ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. రిటైనింగ్ వాల్ లేకపోతే తమ జీవితాలు చెల్లాచెదురు అయ్యేవని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సహాయక చర్యల్లో వైకాపా పార్టీ శ్రేణులు అండగా ఉంటారని భరోసానిచ్చారు. ఇక ఈ విషయం గురించి అటు టీడీపీ అభిమానులు, ఇటుపై వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది. విజయవాడ నగరం మొత్తం వరదల బీభత్సం సృష్టించిన కృష్ణలంక చాలా సేఫ్ గా ఉండటానికి కారణం రిటైనింగ్ వాల్. దీనికి కారణం ఆ వాల్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనని వైసీపీ మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇది పూర్తయిందని, దీంతో తమను కాపాడింది జగనే అని కొంతమంది వ్యాఖ్యానించడం దానిని వైసీపీ మీడియా సోషల్ మీడియా హైలైట్ చేసుకుంటోంది. ఇది గమనించిన టీడీపీ రంగంలోకి దిగింది. రిటైనింగ్ వాల్ నిర్మాణం 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే మొదలైందని, ఆయన హయాంలోనే సగంకు పైగా పూర్తయిందని చెప్పారు. మిగతా భాగమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తయిందని, మొత్తం క్రెడిట్ వైసీపీ తీసుకోవాలని చూడటం న్యాయం కాదని టీడీపీ అభిమానులు వాదిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ వాల్ ఎవరు కట్టించారనే అంశంపైన ప్రస్తుతం టీడీపీ వైసీపీ మధ్య వారు నడుస్తోంది.